ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. డిసిసిబి డైరెక్టర్, బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇంటూరి శేఖర్ అరెస్ట్ను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు ఖండించారు. నేలకొండపల్లి పిఎస్ ఎదుట ఎమ్మెల్సీ తాతామధు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే శేఖర్ను అరెస్ట్ చేశారంటూ తాతామధు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంటూరి శేఖర్ను నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను బెదిరించి ఏదో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తామనేటువంటి ఒక భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అప్పనంగా మంత్రి పదవులు పొందినటువంటి వ్యక్తులు ఈరోజు ఏమనుకుంటారంటే, మాకు చరిత్రలో చాలామంది వచ్చారు ఈ జిల్లాలో, చాలామంది మంత్రులుగా పనిచేశారు, ఏ రోజు కూడా ఇంత అరాచకాన్ని అనేటువంటిది చేయటం లేదు. మొన్నటికి మొన్న ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈరోజు డిసిసిబి డైరెక్టర్గా ఉన్నటువంటి ఇంటూరి శేఖర్ని, అట్లాగే మా గతంలో మన జీల చెరువు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని రావటం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులకు తెలియదు, లేదా అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్ అరెస్టుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, బీఆర్ఎస్ నేతల వర్షన్ విన్నాం, అయితే పోలీసులు ఏం చెప్తున్నారు శేఖర్ అరెస్ట్ పైన? సంజయ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతలే కీలకంగా అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతల అరెస్టులతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అవుతుంది. ఇటీవల కాలంలో ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును భూ వివాదాలకు సంబంధించి అతను అరెస్ట్ చేసి 16 రోజుల పాటు రిమాండ్కు తరలించిన పరిస్థితి. అదే స్థాయిలో ఈరోజు నిన్న రాత్రి అర్ధరాత్రి మాత్రం కూసుమంచి మీకు చెందినటువంటి జిల్ల చెరువు గ్రామానికి చెందిన డిసిసిబి డైరెక్టర్ గా ఉన్నటువంటి ఇంటూరు శేఖర్ ని అక్కడ జిల్ల చెరువులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంబంధించిన భూముల్లో అక్రమంగా మట్టి తరలించారనే ఆరోపణల పైన కూడా ఫిర్యాదు అందింది. దీంతో దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. దాదాపుగా హైడ్రామా నడుమ ఇంటూరు శేఖర్ అరెస్ట్ చేసి చేయడంతో పాటు పక్కన ఉన్న కూసుమంచి పోలీస్ స్టేషన్ కాకుండా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉండటంతో కార్యకర్తలతో పాటు వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కొనసాగించారు. దాదాపు అర్ధరాత్రి గంటల తరబడి ఆందోళన కొనసాగించిన పరిస్థితి ఉంది. కావాలనే కొంతమంది అరెస్టుల పరంపర చేస్తున్నారు. టార్గెట్ అధికారం ఎవరు సొత్తు కాదు, ఎక్కువ కాలం ఎవరిది కాదు అంటూ కూడా తాతా మధు చేసిన విమర్శలు ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటూరు శేఖర్ తో పాటు మరో ముగ్గురు, అంటే జిల్లా చేరు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉన్న మరో ముగ్గురును కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 4 మరికొద్దిసేపట్లోనే జిల్లా జడ్జి ఎదుట కూడా హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయం కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మింటూరు శేఖర్ పైన 120B, 409, 420, 447, 234, 304 పీడీపీఆర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మట్టి అక్రమణలో తొలగి చేపట్టారని చెప్పే ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాన్ని తెలియడంతోనే అరెస్టులు చేశామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా గత 2 అంటే గతంలో నగర అధ్యక్షుడిగా ఉన్న పగడాల నాగరాజును, ప్రస్తుతం పాలేరులో కీలకంగా ఉన్నటువంటి ఇంటూరు శేఖర్ ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ తమ పరిస్థితి ఏంటి, ఎవరు ఆదుకుంటారన్న కోణంలో కూడా చూస్తున్నారు. కేవలం రాజకీయ కోణంలోనే అరెస్టులు కూడా కొనసాగుతున్నాయని కూడా ఒకవైపు కొట్టుపారిస్తూనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేతలు మరికొంతమంది తయారు చేసే అవకాశాలు, వారందరి పైన కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేపట్టినటువంటి అవినీతి అక్రమాలను వెలుగు తీసుకోవాలి. 59 జీవో కింద భూములు భూ ఆక్రమణలు చేపట్టినటువంటి వారిపైన కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంజయ్, రైట్ సైదులు.